చాల మంది సీనియర్ నాయకత్వం అక్కడ ఉన్నది వేదిక మీద మరి వాళ్ళందరూ కూడా సుదర్శన్ రెడ్డి గారికి మా శ్రావణన్న గారికి అందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు శ్రీధర్ బాబు గారికి కళాకారుల తరపున ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈ రోజు విజయవంతం చేయడం కోసం మరి మా గడ్డం ప్రసాద్ అన్న ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు వాళ్ళకందరికీ పేరు పేరున మేము ప్రత్యేకంగా వందనాలు మా జగ్గారెడ్డి అన్న సంగారెడ్డి టైగర్ మా అన్న వచ్చిండు అందరు గట్టిగా చప్పట్లతో స్వాగతం మా సుధీర్ రెడ్డి అన్న ఎల్బీ నగర్ ప్రజల ముద్దుబిడ్డ మా సుధీర్ అన్న అన్నకు వందనాలు ఆహా మూడు నెలల జర గొంతు మూగబోయింది మూడు నెలల నుంచి జర గొంతంతా మూగబోయినది మీరు నేను కలిసి మళ్ళీ మనందరం ఎప్పటికీ గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉండాలి ప్రజల కోసమే కొట్లాడాలి ప్రజల తరపున పోరాడాలి అదే కాంగ్రెస్ పార్టీ అవునా మరి మా సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు మా రగన్న గారు వేదికకు పరిచయం అవుతారు మా రాజన్న బృందం అండ్ మా కళాకారులు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ మహిళా కళాకారులు ఏం పేరు అక్కల పేర్లు చైతన్య గారు వీళ్ళందరూ కళాకారులకందరికీ గట్టిగా చప్పట్లతో మీరందరూ వందనాలు తెలియజేయండి వాళ్ళు దాదాపు 10-15-20 రోజుల నుంచి ఈ ప్రాంతం అంతా క్యాంపెయినింగ్ చేస్తూ ఉండరు వీళ్ళంతా క్యాంపెయినింగ్ చేస్తూ అన్ని గ్రామాలు తిరుగుతూ కొండా విశ్వేశ్వర రెడ్డన్నకు అండదండగా నిలబడటానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాం చేవెళ్ల పార్లమెంటులో గెలిచేది నిలిచేది కాంగ్రెస్ పార్టీ ఎగిరేది కాంగ్రెస్ జెండా అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం రుజువు చేద్దాం ప్రజల కోసం పార్లమెంటులో తన వాణి బాణి వినిపిస్తూ రాజకీయాల్లోకి వచ్చిందే ప్రజాసేవ చేయడం కోసం తప్ప మరి ఏది ఆశించి కాదు అట్లాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు మన కొండ మన విషన్న అన్నకు గట్టిగా చప్పట్లతో మనందరం వందనాలు తెలియజేస్తూ మనందరం పాట అందుకుందాం చాలా మంది సీనియర్ నాయకత్వం అంతా ఈ సభా ప్రాంగణంలోకి వస్తుంది మరి చాలా మంది కళాకారులు ఉన్నారు వాళ్ళందరూ 1x1 ఒక్కొక్కటి మీ ముందు పాటలు పాడి వినిపిస్తారు ముందుగా మరి మా రాజన్న బృందం వాళ్ళ నుంచి ఒకరు ఒక అద్భుతమైన మంచి పాట వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు మంచి పాట వాళ్ళు పాడి మీకు వినిపిస్తారు ఆ తర్వాత మా రాష్ట్ర అధ్యక్షుల వారు పాడతారు ఆ తర్వాత నేను మీకు పాడి వినిపిస్తానని చెప్పి తెలియజేస్తూ రాజన్న వారి బృందాన్ని పాడాల్సిందిగా కోరుతూ గట్టిగా చప్పట్లతో ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నా జై కాంగ్రెస్ ముందుగా తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన అమరవీరులను తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం తెలంగాణ రాష్ట్రం కోసం అశువులు వాసిన అమరులారా అందుకోండి తెలంగాణ ఉద్యమాభివందనాలు త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానియో తెలంగాణ సాక్షిగా జోహార్ తెలంగాణ మన వీరులకు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వీరులారా వందనో విద్యార్థి అమరుల్లారా వందనో పదాలకు వీరులారా వందనో విద్యార్థి అమరుల్లారా వందనో పదాలకు వీరులారా వందనో విద్యార్థి అమరుల్లారా వందనో పదాలకు వీరులారా వందనో విద్యార్థి అమరుల్లారా వందనో పదాలకు
తెలంగాణ మర వీరులకు జోహార్ 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 తెలంగాణ మర వీరులకు జోహార్ జోహార్ హలో హలో గట్టిగా చప్పట్లు కొట్టండి రాజన్నకు వారి బృందానికి ఈ ప్రాంతమంతా కూడా ఒక 10-15 రోజుల నుంచి క్యాంపెయినింగ్ చేస్తూ అన్ని గ్రామాలు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంటు చేవెళ్ళ పార్లమెంటు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఈ సాంస్కృతిక సైనికులు వాళ్ళందరికీ మనం వందనాలు చెప్దాం మరి మీరందరూ పెద్ద ఎత్తున అశేషంగా తరలి వస్తున్న వాళ్ళందరూ కూడా బయట నిలబడి దూరంగా చూస్తున్న అన్నలారా ఇవాళ కేసీఆర్ చేసేటువంటి జిమ్మిక్కులు కేసీఆర్ చేసే అటువంటి మోసాలు ట్యాంపరింగ్ తో అక్రమార్గంలో ట్యాంపరింగ్ తో తెలంగాణను మొత్తం గుప్పిట్లో పట్టుకొని మరొకసారి పైచాచిక ఆనందం పొందుతూ రోజొకరిని మళ్లీ సంతలో పశువులను కొన్నట్టుగా ఎమ్మెల్యేలు కొంటూ సంతోషపడుతూ పైచాచిక ఆనందం పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఎవడు ఉన్నా ఎవడు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం వచ్చిన కాంచి ఇప్పటి వరకు ప్రజల గుండెల్లో గూడుగట్టుకొని ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దాన్ని పీకివేయడానికి పెగిలించడానికి ఇవన్నీ తరం కాదనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం మిత్రులారా. అవునా కాదా మీరు చప్పట్లతో కొట్టి చెప్పండి. అవునా కాదా ఇప్పటికి గ్రామీణ ప్రాంతాల్లోకి పోతే ఇందిరమ్మ బొమ్మ చూడగానే మా అమ్మ ఈమె మాకు ఇల్లు ఇచ్చింది, మాకు భూమి ఇచ్చింది, మాకు బావి ఇచ్చింది, మాకు పొలం ఇచ్చింది, మా ఇండ్లకు కరెంట్ ఇచ్చింది, మా ఊళ్ళకు రోడ్ వచ్చింది, బడైనా గుడైనా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అవునా కాదా? ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. రేపు చేవెళ్ళ పార్లమెంటే కాదు యావత్తు తెలంగాణలో ఉన్న అన్ని పార్లమెంటు సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకోవడం కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం తెలంగాణ బిడ్డలుగా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. కొంచెం దూరం తిరగండి. మీరు కూడా అనాలే కాంగ్రెస్ పార్టీ జెండా చూడగానే మనకు పూనకం రావాలి. మీరు డల్లుగా ఉంటే ఎట్లా? బాపనుల అయ్యగారులు చూడగానే కేసీఆర్ కు పూనకం మొత్తం చటక్కు రంగుతాడు, కాళ్ళ మీద పడుతూనే ఉంటాడు. చూసిరా ఎప్పుడన్నా? మీరు కూడా మన జెండా ఎట్లా ఎగురుతుంది చూడు, మా విషన్న ఎట్లా కనిపిస్తున్నాడు జెండా మీద, తల్లి రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ ఎట్లా కనిపిస్తుంది జెండా మీద? అట్లా ఉండాలి, అంత ఆనందంగా ఉండాలి. ఆహా ఎన్నికలైనాయి బిడ్డం, ఎవడు గెలిసిండంటే మళ్ళా వెనకటోడ గెలిసి వెనకంగానే దన్నుతుండు బిడ్డం, ఎవడొచ్చిండంటే మళ్ళా వెనకటి కథ ముక్కోడే వచ్చిండు బిడ్డం. ఇక ఉన్నది బిడ్డ రేప నుంచి పన్నుల మీద పన్నులేసి నడ్డి విరగదంతడు రే బిడ్డం. తెలంగాణ బిడ్డలకు ఏం చూపిస్తాడో, ఇకతో 2x 3x ఇప్పుడు 3D సినిమా చూపిస్తారట బిడ్డం. ఇక ఏగాల్సింది ఇంకా 4 ఏళ్ళు ఉంది బిడ్డం. కనీసం రేపు పార్లమెంటు కైనా మన బిడ్డలు పంపుకుంటే మనకు కనీసం దేశంలో మనకు ఒక రక్షణ ఉంటది బిడ్డం. మనకు పెద్ద దిక్కు కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారు బిడ్డం. మనందరం ఏకమై రేపు పార్లమెంటుకు మన కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నను గెలిపించుకుందాము బిడ్డం. ఆహా ఓహో ఓట్లేసిన తల్లులకు వేల వేల దండాలు, ఓట్లేసిన తల్లులకు వేల వేల దండాలు, ఆహా ఓట్లేసిన తల్లులకు
మరే ఓట్లేసిన తల్లులకు వేళ వేళ దండాలు ఓట్లేసిన తల్లులకు వేళ వేళ దండాలు ఓట్లేసిన తల్లులకు కోటి కోటి దండాలు ఓట్లేసిన తల్లులకు కోటి కోటి దండాలు చెయ్యి గుర్తుకు వేసి నొల్లకు పాద పాదన దండ కేసీఆర్ గద్దెక్కిండు మధ్యన కొట్టుర మల్లన్న కేసీఆర్ గద్దెక్కిండు మధ్యన కొట్టుర మల్లన్న కేసీఆర్ మన కేటీఆర్ రాజైతాడు బాజా ఊదుర బాలన్న కేసీఆర్ గద్దెక్కిండు బాజా ఊదుర బాలన్న ఇక తన్నులకేమి తక్కువ లేదు ఇక తన్నులకేమి తక్కువ లేదు పన్నులకేమి కొదువే పార్లమెంటు బిల్లు ఎక్కడ పెట్టిండ్రు మరి తెలంగాణ బిల్లు ఢిల్లీలో ఎక్కడ పెట్టిండ్రు ఢిల్లీలో ఢిల్లీలో పెట్టిండ్రు మరి ఇప్పుడు ఓటేస్తే ఏడికి పోతుంది ఢిల్లీకి గట్టిగా చెప్పరా నాయన ఢిల్లీ ఇప్పుడు ఓటేస్తే ఏడికి పోతుంది ఢిల్లీకి ఢిల్లీకి పోతుంది మనకు తెలంగాణ వచ్చింది ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి అందుకే గుర్తు పెట్టుకో బిడ్డ మరి మళ్ళీ ఎందుకంటే యువరాజు ఈ రాజు ఆ రాజు అనుకుంటే తిరుగుతుండ్రు ఇప్పుడు ఓటేస్తే చక్కగా ఢిల్లీకి పోతుంది మనకు తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది ఢిల్లీ నుండి ఢిల్లీ నుంచి వచ్చింది మనం ఓటేసేది ఇప్పుడు ఢిల్లీకే పోతుంది అందుకే కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది
మనం పార్లమెంటుకు విషయాన్ని పంపిస్తే సోనియా గాంధీ రుణం తీర్చుకున్న వాళ్ళ మొత్తం గట్టిగా చప్పట్లు కొట్టండి. పార్లమెంటుకు మన విశ్వాస చరణ్ నేను పంపిస్తే, పార్లమెంటుకు ఢిల్లీకి పంపిస్తే గెలిపించి సోనియమ్మ రుణం తీర్చుకున్న వాళ్ళ మొత్తం. అందుకే మీరు అది దృష్టిలో పెట్టుకోండి. నేను చెప్పిన కదా గతంలో మీరు విన్నారా, ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు. ఇన్నరా ఈ పాటలు ఇన్నరా, క్లాప్స్ కొడుతూ కోరస్ పాడండి. మీరు మీరు పాడాలి కోరస్, క్లాప్స్ కొడుతూ పాడాలి. మీరు ఏమనుకుంటున్నారంటే నాకు అర్థమైంది, బిడ్డారు వాడుతున్నావు వారే కానీ మనకు మంత్రులు లేరా, మనకు డిపార్ట్మెంట్ లేదా, మనకి ఏమి లేకపోయి ఏం చేద్దామరా బిడ్డా, నువ్వు వాడుతున్నావు బానే అనుకుంటుండ్రా. వచ్చే రాజ్యం ఏమనేది కొట్టావు గట్టిగా చెప్పట్లు. అరే ఇవాళ ఆకలితో ఉన్నామంటే అర్థమేంది, రేపు తింటామని అర్థం. ఇవాళ కడుపు మార్చుకుంటున్నామంటే అర్థమేంది, రేపు మరి మనదే కదా, అవునా కాదా? అవును. నిరాశ వద్దు మిత్రమా, నిరాశ నిస్పృహలు వద్దు, ప్రజల తరపున కొట్లాడదాం. పదవులు అవే కాళ్ళకాడికి వస్తాయి పోతాయి, కొట్టూరి గట్టిగా చప్పట్లు, అవునా కాదా? చలో ఎయ్యర ఓటు పాడతారా? పాడాలా? మరే పక్క పాలుడు చూస్తాడా జర గట్టేవాడు. ఏ ఏం లేదురా, ఏం లేదురా కాదు, కింద ఎక్కడ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి బిడ్డలు. కొట్ట ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు. పాలించే సత్తా లేని పాగలు గాళ్ళు, పాలించే సత్తా లేని పాగలు గాళ్ళు. అనుభవమే లేని కొత్త పిచ్చాగాళ్ళు, అనుభవమే లేని కొత్త పిచ్చాగాళ్ళు. అరే ముందస్తంటూ ముందుకొచ్చిరి దొంగలు, అరే ముందస్తంటూ ముందుకొచ్చిరి దొంగలు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో, ఇక పార్లమెంటు ఎన్నికల్లో పనిపడుదాము. ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, subscribe us and press the bell icon for more interesting updates.